హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మేము షూటింగ్ అని వచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే, కానీ ఫస్ట్ రోజు అయితే ఇక్కడికి వచ్చాము, మనకి ఆ రోజు అయితే పర్మిషన్ అనేది దొరకలేదు. అదేవిధంగా మీకు ఆ రోజు నైట్ కూడా అయితే చెప్పాము లైవ్లో అంతా, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా అయితే మీకు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు అయితే మనకి పర్మిషన్ అయితే ఓకే సక్సెస్ అయింది. సో ఇవాళ అయితే ఒక బిల్డింగ్ అయితే వచ్చాము. ఇదేంటంటే మెయిన్ వచ్చేసి ఒక కంపెనీ క్వార్టర్స్ అంటే ఇవి, అంటే ఆ కంపెనీ ఎందువల్ల అది క్లోజ్ అయిపోయేసి అయితే ఇంకా దీన్ని కూడా అయితే క్లోజ్ చేశారు. కానీ ఆ టైంలో ఇదేంటంటే కొంచెం అంటే కొత్తగా అట్లా ఉండడంతో అయితే ఇక్కడైతే అద్దెకి రావడం జరిగిందంట. అంటే ఒక ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ రెంట్కి అయితే ఉండడం జరిగిందంట. సో కొన్ని రోజుల తర్వాత ఏమైనా తెలియదు, ఆ ఫ్యామిలీలోనే ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుందంటే ఉరిగేసుకుని చనిపోయిందంట. అది చనిపోయిన తర్వాత అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇల్లు వదిలేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే డిఫరెంట్ ప్యారానార్మల్ యాక్టివిటీస్ అట్లా అయితే జరగడం అదంతా అయితే జరుగుతుందంట. సో అది వచ్చేసి మనకి ఈవినింగ్ టైం మేము ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చిన టైంలో అయితే ఇక్కడ మనకి ఒక తాత అయితే చెప్పాడంతా, అటు సైడ్ వెళ్ళొద్దు మీరు, కొంచెం డేంజర్స్ ప్లేస్ అది, లోపల అయితే ఏదో ఉంది అది అని చెప్పేసి అయితే మీరు అంటే కొంచెం ఇదిగైతే చెప్పాడు. సో ఇవాళ అయితే వచ్చాము, చూద్దాం ఆయన చెప్పిన విధంగా లోపల ఏమన్నా ఉందో, ఉంటే కనుక క్యాప్చర్ చేసే విధంగా అయితే గట్టిగా ట్రై చేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, లాస్ట్ టైం తో లాస్ట్ టైం తీసి లాస్ట్ టైం
ఆ రూమ్ నుంచి అనిపిస్తుంది. హలో, హలో ఆ ముస్లిం ఆ రూమ్కి అవద్దని చెప్పాడు కదా, అది ఎక్కడో ఎక్కడే ఈ రూమ్ ఏ రూమ్ తెలియట్లా. ఆ రూమ్కి అయితే అసలు ఎలానే అవద్దని చెప్పాడు. మనకు తెలియకుండానే తిరిగి నువ్వు అయితే మొత్తం నాకు తెలియకుండా తిరిగి పర్టికులర్ గా తెలియదు అంటావా? చూసాము అది నేడుస్తున్నాయి.
ఎవరైంది? హలో, ఎవరు ఏడ్చింది? హలో, ఎందుకు ఏడుస్తున్నారు? అదేం టూర్ ఉంది, షేక్ అవుతుంది టూర్. ఏం బ్రోది? ఒకసారి క్లోజ్ అయింది. అదే కదా బ్రో, ఎవరది? ఎవరో లోపల ఉన్నారు. ఏ బ్రో, ఇది ఓకే. ఇంత దగ్గరలో నాకు అసలు ఏమర్థం కలిసి ఒక్కసారిగా క్లియర్ కట్ అక్కడ కనపడింది నాకైతే. నేను చెప్తా ఉంటే వినిపించుకోను. చాలా దగ్గర నుంచి వచ్చింది.
సో ఇది ఎక్కడుందో మొత్తానికి తీసుకొచ్చింది ఉంది కదా ఇది. లైట్ బ్రో గైస్ రూమ్లు చూసినట్లయితే తెలియట్లేదు బ్రో, టెన్షన్గా ఉంది. అసలు నేను అంత దగ్గరగా చూసేసరికి నాకేం హలో ఏది బ్రో ఏమైంది ఇద్దరు డోరు ఇదేనా? ఇది పైకి అల్లానికి సరే
కిందకే పోయిందా? ఈ డోర్ నువ్వు తీసావా? ఈ డోర్ అసలా మొక్కుంటుంది కదా. పైగా చూడండి, పొరపాటును చూసుకోకుండా ఎవరన్నా పోతే నిజంగా బలైపోతారు. చూసుకోకుండా వెళ్ళితే మాత్రం తలకి దిక్కు తెచ్చుగా పోతుంది.
వచ్చుంటే మనకి అంతే ఇంకా సడన్గా. ఇప్పుడు ఖచ్చితంగా అయితే మేము ఫోన్ చేసి అని చెప్పాలి మేము, ఎందుకంటే నైట్ టైం చెల్లొద్దు అని చెప్పేసి నేను చెప్పాలి. బ్రో ఉన్నాక ఈవినింగ్ టైంలో, బ్రో ఈవినింగ్ టైంలో మనకి అంకుల్ చెప్పాడు సార్ సైడు నైట్ అయితే ఒక్కడు కూడా అసలు ఆ రూమ్ అసలు బాగా రోడ్లోనే సరిపోయి తిరగరనేసి. అదే అదే ఇప్పుడు
ఆల్రెడీ అయితే వస్తుంది సౌండ్స్ అయితే గడిచినట్టు సౌండ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ మన పైన ఒకసారి క్యాప్చర్ అయింది కదా, టూ టైమ్స్ కింద క్యాప్చర్ అయింది. మనం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఒకసారి అయితే అయింది. సో అది జరిగిన తర్వాత కూడా సేపు అంతా ఇంకా ఎంతో తర్వాత నుంచి అయితే మాకు ఏమి వినిపించలేదు. అయినా కొంచెం మనం కూడా అట్లా వదిలేకూడదు అని చెప్పేసి మేము ఇంకా కూడా టూ రౌండ్స్ అయితే తిరిగాము. మళ్ళీ మొత్తం ఫోర్ అంతా టూ రౌండ్స్ తిరిగాము. కాకపోతే అది కొంచెం సౌండ్స్ ఏం లేవు, ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వీలైతే అది కట్ చేసి పెడతాను మీకు కూడా ఇంట్రెస్టింగ్గా తక్కువ రెంట్లో వచ్చేసి నేను చూస్తాను. గైస్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారు గైస్ ఖచ్చితంగా. సో అదేంటనేది మేము చెప్పలేకపోతున్నాం. సో మేము కూడా ఇప్పుడు వచ్చేసి మాకైతే ఒక తాత చెప్పాడు, తాతయ్యకి అయితే చెప్పేస్తాం అంటే లోపల ఏదో ఉంది దయచేసి వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే ఇద్దరితో అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే గైస్ నెక్స్ట్ వరకు అయితే మళ్ళీ కలుసుకుందాం. ఓకే బై బై.